స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాయించారు, నా చేత రాయించుకొని కంప్లైంట్ తీసుకున్నారు. తీసుకొని అన్నీ ఇట్లా ఏం జరిగింది, ఎట్లా ఏ రకంగా వేధిస్తున్నారు అనేది అడిగి మొత్తము తెలుసుకొని కంప్లైంట్ రాయించి అతని మీద కేసు ఫైల్ చేస్తాము, అతన్ని ఇప్పుడు విలిపిస్తామని పిలిపించారు. అలాగే ప్రెస్ వాళ్ళు ఇప్పుడు ఫొటోస్ తీస్తూ ఉంటే మాట్లాడుతుండగా ఒక ఫోటో తీస్తూ ఉంటే ఎందుకు మీరు ఎందుకు విలిపించారమ్మా మా మీ ఎందుకు ఇట్లా అట్లా తప్పు కదా చేయడము అది అన్నారు. అంతే అంత మంచి అంటే ప్రెస్ వాళ్ళని పిలిపించుకోవద్దు తప్పు అని అంటున్నారా? అంటే ఇప్పుడే ఏం చేయలే కదా, మేము మాట్లాడిన తర్వాత మాతం కాకపోతే మీరు మా నుండి ఏం న్యాయం జరగకపోతే ప్రెస్ వాళ్ళతో మీరు చేసుకోవాలి అంటే అతన్ని పిలిపించి వార్నింగ్ ఇస్తామని అన్నారు. కావాల్సింది అయితే వాడు మాతో కూడా అట్లా ర్యాష్గా మాట్లాడితే జైలుకు పంపిస్తా, సారీ అని తప్పైంది నేను ఏదో తప్పైంది తాగినప్పుడు లేకపోతే ఎట్లానో ఏదో చేసిన అని అట్లా అనుకుంటే కాళ్ళు ముక్త బతిలాడుకుంటే మేము సారీ చెప్పిస్తామా అని అంటే నేనన్నా సారీ చెప్పించడం కాదు మేడం, ఇప్పుడు నాకు వాడు వాట్సాప్లలో అందరికీ స్టేటస్లో ఎట్లా గ్రూప్లో పంపించిండో అదే విధంగా అందరికి మరి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నేను బయటకు వెళ్తే అందరూ నా గురించి బ్యాడ్గా అనుకుంటారు, ఇది బయట బ్యాడ్గా అనుకుంటారు. అదే విషయం మళ్ళీ వాడు తిరిగి చెప్పగలుగుతాడా ఈమె ఇట్లా అని? పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ తీసుకొని న్యాయం చేస్తామని అన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి పిలిచారు, నా ముందరనే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను వస్తా, కాసేపు అయిన తర్వాత ఒక అరగంట గంట సేపటికి వస్తా, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మేడం అని అడిగితే ఎవరో ఒకరు ఇచ్చారు రేపటి నుండి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడాలి రండి అని అన్నారు. అంటే వస్తా మేడం అని అన్నారు, నా ముందటే ఫోన్ చేశారు. నాకు సారీ చెప్పడం కాదు, నన్ను ఎంత బ్లేన్ వాట్సాప్లో స్టేటస్లో మొత్తం ఊరందరికీ ఇట్లా చేసిండో అట్లా మరి నా నేను ఎందుకు అట్లా మరి నేను ఆయనకు ఏమన్నా అప్పులు ఉంటే అప్పు ఉంటే నన్ను 10 మందిని తీసుకొచ్చి పెద్ద మనుషుల దగ్గర నుండి అప్పు వసూలుంటే నా భర్త దగ్గర వసూలు చేసుకోవాలి. మరి నా ఫోటో పెట్టి నా గురించి బ్యాడ్గా వేయడం ఏంది, నన్ను చేయబట్టి లాగడం ఎందుకు? నా పిల్లల్ని చంపేస్తా, నన్ను చంపేస్తా రాకపోతే అని బెదిరించి